మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడున్న వేదిక మీద ఉన్న అందరికీ నమస్కారం. నాకు శ్రీష్తో జల్సా టైం నుంచి పరిచయం. అప్పుడు ఇంకా బాగా కొట్టడం సినిమాలు వద్దాం అనే ఐడియా కూడా లేదు. బట్ సినిమాల మీద నాకు తెలిసి అతి తక్కువ మందికి చాలా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు, అందులో శ్రీష్ కూడా ఒకడు. సో అంత సినిమాని అర్థం చేసుకుని ప్రేమించేవాళ్ళు సినిమాల్లో పనిచేయటం చాలా మంచిది. సో ఇంకా ఎక్కువ సినిమాలు పనిచేయాలి శిరీష్ అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంత టైం తీసుకోవద్దు, ఎక్కువ సినిమాలు కంటిన్యూస్గా చేయాలి. సో దట్ ఏంటంటే సినిమాని ప్రేమించే వాళ్ళు సినిమాల్లో పనిచేయటం మూలంగా మంచి సినిమాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఇందాక భరత్ చెప్పినట్టు ఒక ఇద్దరు బాగా డబ్బున్న వాళ్ళు వచ్చి కష్టాలు పడితే మనకి చూడడానికి మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది, వాళ్ళు పాపం కష్టపడచ్చు. కానీ అండ్ భరత్, నాకు భరత్కి నేను ఫ్యాన్ని. అతని వెంకీ సినిమా కానీ లేదంటే రెడీ సినిమా కానీ, అతను ఏమంటారు దాన్ని పుట్రాయుడు చిట్రాయుడు ఏదో చిట్నాయుడు చిట్నాయుడు కానీ, సో అతని క్యారెక్టర్స్ అన్నీ నేను చాలా 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 ఇష్టంగా చూసేవాడిని. సో ఈ నాకు ఫ్యాన్ మూమెంట్ భరత్. సో అండ్ రుక్సర్ గారు నేను కృష్ణార్జున యుద్ధం సినిమాలో చూశాను, ఆ సినిమాలో చాలా బాగా చేశారు మీరు. సో ఈ సినిమాలో మెల్లమెల్లమెల్లగా పాటు నేను యూట్యూబ్లో చూశాను. నేను అది చూసినప్పుడే అన్నట్టు నాకు ఈ శిరీష్ ఈ సినిమాలో చేస్తున్నాడు ఇది నాకు తెలియదు. ముందు కేవలం నేను ఫస్ట్ పాట చూసిన తర్వాత నన్ను శిరీష్ కలిసి యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఇలాగ ట్రైలర్ లాంచ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది నాకు. మధురా శ్రీధర్ గారు చెప్పినట్టు ఆయన ఎప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు చిన్న సినిమాలు తీస్తున్నారు, లేదు ఆయనకు కూడా సినిమాల మీద చాలా ప్రేమ ఉంది. బేసిక్గా నేను ఎప్పుడు ఏం కోరుకుంటానంటే సినిమాలను ఇష్టపడే ప్రొడ్యూసర్లు అందరి సినిమాలు బాగా ఆడాలి, ఎందుకంటే అది ఆడటం మూలంగా వాళ్ళు మరిన్ని సినిమాలు తీస్తారు. దానివల్ల ఖచ్చితంగా ఏంటంటే మనం కథ చెప్పే విధానం కానీ సినిమా చూసే విధానం కానీ మారాలి అంటే కనుక ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఇండస్ట్రీలో బాగా సక్సెస్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఆయనతో నాకు డైరెక్టర్ పరిచయం లేదు కానీ ఆయన స్నేహితం కానీ చాలా సినిమాల గురించి విన్నాను చూశాను. సో అందుకనే మధురా శ్రీధర్ గారు ఈ సినిమా మీకు చాలా డబ్బులు ఎక్కువ డబ్బులు తెచ్చిపెట్టాలని, దీని ద్వారా మీరు మరిన్ని డబ్బులు వచ్చే సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మే 17 అందరూ థియేటర్లో చూడండి ABCD. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే ఇందులో ఉన్న దేశీ అమెరికన్ కన్ఫ్యూజ్ అయ్యాడు, కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మే 17 వాచ్ ABCD ఇన్ థియేటర్స్, కిల్ పైరసీ. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. అండ్ సంజీవ్ రెడ్డి గారికి నేను చెప్పాల్సింది ఏంటంటే, నిజంగా ఇందాక గీత గారు చెప్పినట్టు ఇది మీ మొదటి సినిమాలాగా తీయలేదు, చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమా మీకు చాలా మంచి మెమరీస్ మిగిల్చాలని, మీరు ఇంకా చాలా దూరం ప్రయాణించడానికి ఇది ఫస్ట్ స్టెప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను.